తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో పీఓ ప్రవీణ్ ఆదిత్య ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7:30 వరకు ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలవరం సమీపంలోని పర్యాటక ప్రాంతం వద్ద పీఓ ప్రవీణ్ ఆదిత్యతో సహా పలు శాఖల అధికారులు సిబ్బంది ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పీఓ ప్రవీణ్ ఆదిత్య తెలియజేశారు. పొద్దున్న 5:30 నుంచి ఇప్పుడు 8:30 వరకు ఎక్కడైతే మనకి రోడ్ కార్నర్స్లో కానీ టూరిస్ట్ ప్లేసెస్లో కానీ ప్లాస్టిక్ చెత్తలు, మనకి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్యాకేజ్ ఫుడ్స్ కానీ ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్యాకెట్స్ చాలా ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఈ ఐటమ్స్ తీసాము. ఈ ప్యాకెట్స్ కానీ ఈ ప్లాస్టిక్ వల్లనే మనకి రంపచోడవరం డివిజన్లో వస్తున్న టూరిస్ట్ అందరికీ కూడా మేము దీనివల్ల ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నామంటే, మీరు టూరిస్ట్ అందరూ కూడా ఇక్కడ రావడం అనేది ఎక్కువగా మొదలు పెట్టడం జరిగింది. టూరిస్ట్ ప్లేసెస్ని బాగానే మనం మెయింటైన్ చేసుకుంటేనే నెక్స్ట్ ఇంకా టూరిస్ట్ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల ఇప్పుడు దీనివల్ల మేము జిల్లాకి మొత్తం మిగతా అన్ని డివిజన్స్కి మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్కి కూడా మేము ఏం చెప్పగలుగుతున్నామంటే, దిస్ రీజియన్ ఇస్ ఓపెన్ ఫర్ టూరిజం. ఈ ప్రాంతంలో టూరిజం పర్పసెస్ కోసం మేము అన్ని సహాయాలు చేస్తాము. ప్రజలందరూ కూడా చాలా హాస్పిటబుల్గానే ఉన్నారు. కానీ మా వైపు నుంచి ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలు ఎవరైతే బయట నుంచి ఇక్కడికి వచ్చి ఇఫ్ దే వాంట్ టు స్టే ఇన్ రంపచోడవరం ఆర్ వన్ డే టూరిజం పర్పసెస్ కోసం వస్తే, వీ కైండ్లీ రిక్వెస్ట్ దెమ్ నాట్ టు క్యారీ ఎనీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ప్యాకేజ్ ఫుడ్స్ కానీ మీరు క్యారీ చేయడం అనేది అవాయిడ్ చేయండి. మీరే వంట ఏదైనా చేసుకుని మీరే మీ ప్లేట్స్ అన్ని తెచ్చుకోండి. సో వీ కైండ్లీ రిక్వెస్ట్ దెమ్ నాట్ టు క్యారీ ఎనీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఫర్దర్. 1 or 2 months మేము టైం కూడా ఇస్తున్నాము. సో ఆఫ్టర్ దట్ విల్ ఆల్సో ఇనిషియేట్ సమ్ స్ట్రిక్ట్ పీనల్ మెషర్స్ సో దట్ రంపచోడవరం డివిజన్ని కూడా మేము కాపాడాలి. ఆన్ ద సేమ్ టైం టూరిజం కూడా మనం ప్రమోట్ చేయాలి. కాబట్టి దిస్ ఇస్ ద కైండ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎంటైర్ రంపచోడవరం టీమ్. అండ్ ఈ సందర్భంలో ఈ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్స్, ఆర్డీఓ గారు, డిఎల్పిఓ, సో అండ్ ఆల్ ద ఆఫీసర్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ యాక్టివిటీ ఒక వన్ టైం యాక్టివిటీ అనేది కాదు. సో ఎవ్రీ 1 month కానీ, ఎవ్రీ 2 months వన్స్ కానీ, సో వివిధ ఆఫీసర్స్తో పాటు మేము ఈ యాక్టివిటీని మొదలు పెడుతున్నాము. సో ప్రారంభిస్తున్నాము. సో దట్ దీన్ని చూసి పబ్లిక్ కూడా చాలామంది మోటివేట్ అయ్యారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ ద పీపుల్ లిసనింగ్ టు దిస్ టు కైండ్లీ కోఆపరేట్ సో దట్ వీ కెన్ మేక్ రంపచోడవరం క్లీన్ అండ్ మేక్